తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధమవుతుంది కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ క్యాడర్ కొత్త కాన్ఫిడెన్స్ తో కనబడుతుంది నిన్నటిదాకా డైనమాలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వానికి కర్ణాటక ఎన్నికలు బూస్ట్ ఇచ్చింది జోష్ కంటిన్యూ చేసేందుకు నాయకత్వాన్ని ఎన్నికలకు సిద్ధం చేస్తోంది సోమవారం భవన్లో పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరిగింది సమావేశానికి పిసిసి అధ్యక్షులతో పాటు పార్టీ కీలక నేతలంతా హాజరయ్యారు ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హైదరాబాద్కు చేరుకుని భవన్లో జరిగే విస్తృత సమావేశంలో ఎన్నికల వ్యూహాలపై చర్చ జరిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్మాణంలో భాగంగా మండల అధ్యక్షుల నియామకాలు పెండింగ్ లో ఉన్నాయి వీటన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని పార్టీ భావిస్తోంది దీనికి తోడుగా పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలను చర్చించినట్లు సమాచారం ఇప్పటికే పిసిసి రెండు డిక్లరేషన్ ను ప్రకటించింది నిరుద్యోగ డిక్లరేషన్ ను గ్రామ స్థాయికి తీసుకువెళ్లే కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం దీంతో పాటు జూన్ రెండు హైదరాబాద్ కు సోనియా గాంధీ కుటుంబాన్ని ఆహ్వానించినట్లు పిసిసి ప్రకటించింది బోయిన్పల్ ఉన్న గాంధీ ఐడియాలజీ కేంద్రంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని పార్టీ భావిస్తుందట దీనికోసం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది సోనియా గాంధీ కూడా శంకుస్థాపనకు రప్పించే ప్రయత్నం పార్టీ చేస్తుందట